ఈరోజు ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపేటు మేమే నియంత్రణం మేము చెప్పిందే వేదం మా రాజ్యంగా ప్రజా వ్యతిరేకంగా నడుస్తామంటే అది సాగేది కాదు చట్టం ఉంది రాజ్యాంగంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి వాటిని అవలంబించాలని ఇవాళ రాష్ట ప్రభుత్వానికి తెలియజెప్పేలాగా రోజున రాష్ట హైకోర్టు నిర్ణయం చేసింది ఎన్నికల కమిషన్ అర్దంతరంగా తొలగిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చారు బహుశా దీనిలో గవర్నర్ గారిది కూడా తప్పని మేము భావిస్తా ఉన్నాం ఏదైనా రాష్ట ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా ఒక కార్యాచరణకు వచ్చినప్పుడు దాన్ని నిలువరించవలసిన బాధ్యత గవర్నర్ది ఆయన రాత్రికి రాత్రి దాన్ని ఆమోదించి పంపించడం దాని పర్యవసానంగా ఐదు సంవత్సరాలు కొనసాగవలసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తొలగించి ఎక్కడో రాత్రికి రాత్రి అర్ధరాత్రి తమిళనాడు నుంచి ఒక న్యాయాధికారిగా పనిచేసిన జనకరాజు గారిని తెచ్చి నియమించి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు నేనే నియంతని నాకు నూట యాభై ఒక్క సీట్లున్నాయి ఇరవై రెండు పార్లమెంట్ సీట్లున్నాయి నేను చెప్పిందే భేదం నేనా ఎన్నికల అధికారి లేక నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి కులతత్వాన్ని కూడా ఆపాదించిన వ్యక్తికి ఇది ఒక గుణపాఠం ఎన్నో కేసుల్లో రాష్ట ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత తప్పుడు విధానాలకి ఇవాళ హైకోర్టులో చట్టం ప్రకారం దానికి వ్యతిరేకత వస్తోంది దాని గమనంలో తీసుకోవాల్సిన ప్రభుత్వం వ్యతిరేకంగా వెళుతుంది మేము ఒకటే చెబుతున్నాం ఇవాళ రంగుల విషయంలో కూడా మళ్ళా సుప్రీంకోర్టుకు వెళ్తా ఉన్నారు ఇది వైఎస్ఆర్ పార్టీ లేక జగన్మోహన్ రెడ్డి జాగీర్దార్ కాదు ఆయన సొంత ఎస్టేట్ ఏం కాదు ప్రజాధానాన్ని దుర్వినియోగం చేసి పార్టీ రంగులు వేసుకునే అధికారం ఎవరిచ్చారు సుప్రీంకోర్టు చెప్పినా హైకోర్టు చెప్పినా మరలా రంగులు వేస్తూ పార్టీ కార్యక్రమాలుగా చేస్తా ఉన్నారు అదేవిధంగా ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థను కూడా భ్రష్ పట్టించారు తన పార్టీ కార్యకర్తలని వాలంటీర్లుగాను అదేవిధంగా సచివాలయ సిబ్బందిగా నియమించి ఇతర పార్టీ వాళ్లకు లబ్ది చేకూర్చకుండా వాళ్ళని అడ్డుకుంటూ ఇతర పార్టీల సభ్యులని చెప్పి అడ్డుకుంటున్న విధానం మీద కూడా ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉంది అసలు ఏ అర్హత పార్టీ నియమించారు వారికి ప్రభుత్వం దమ్మిస్తున్నారు మీ పార్టీ డబ్బు కాదు కదా ప్రభుత్వం ద్వారా జీతబత్యాలు ఇస్తున్నప్పుడు అర్హత ప్రాతిపదిగా మెరిట్ ప్రాతిపదిగా నియమించాల్సిన నియామకాలు కాకుండా పార్టీ పరంగా చేసి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పే దౌర్భాగ్యస్థితి రాష్టంలో ఉంది ఇది ప్రజా వ్యతిరేక విధానాలు దీన్ని కూడా ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉంది మరలా చెబుతున్నాం ఇవాళ మీరేదైతే రాజ్యాంగంలో చెప్పిన ప్రకారం కాకుండా మీ ఇష్టారాజ్యంగా ఎన్నికలు పెట్టేస్తే ఏమయ్యుండేది ఈ ఇప్పటికి ఆల్రెడీ ఏమీ లేకుండానే దాదాపుగా మూడు ఐదు వందల మందికి వ్యాధి వచ్చింది యాభై ఎనిమిది మంది మరణించారు ఇవాళ లాక్డౌన్ వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నాం ముందుగా మేల్కోకపోతే ఆ రోజునే ఎన్నికలు పెట్టి అందరూ కూడా వ్యాధి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది ఆయన ముందుగా మేల్కొని చెప్పాడు తప్పేం చేయలేదు కదా వాయిదా వేశారంతే మీ విధానాలు తప్పని హైకోర్టు చెప్పింది గతంలో ఏదైతే ఏకపక్ష నిర్ణయాలని ఏకపక్షంగా ఎన్నిక కావాలి రెండో పార్టీ వాళ్ళు ఉండటానికి వీల్లేదని నామినేషన్లు వేనియకుండా పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఆఖరికి పోలీసు బాస్ కూడా బోన్లో నిలబడే పరిస్థితికి వస్తోంది నిన్న చీఫ్ సెక్రటరీ గారు బోనెక్కే పరిస్థితి వస్తుందంటే రాష్ట ప్రభుత్వ పోకడ నియంతృత్వ పోకడ ఇది ఒక ఫ్రాక్షన్ రాజకీయాలకు తరలిపి ముందుకు సాగుతుంది ఈ విధంగానే వెళితే రాబోయే భవిష్యత్తులో మీరు తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదు అనాలోచిత విధానాల ద్వారా తప్పుడు నిర్ణయం ద్వారా మీరు వెళితే మాత్రం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీని మీద వెంటనే ఇకనైనా బుద్ది తెచ్చుకుని ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేయవద్దని హెచ్చరిక చేస్తా ఉన్నాం